వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ ప్రతి ఒక్కరికి పెరుపెరున జనసేన పార్టీ తరపున నా తరపున కార్యకర్తల తరపున నాయకులందరి తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా మీరందరూ చాలా అనుభవజ్ఞులు నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కీలకులైన సామాన్యుని ఉదయ్ భవన్ గారు కానీ రోసయ్య గారు కానీ అలాగే నన్ను నమ్మి నాతో పాటు బలంగా ఉండిపోయిన వెన్నుదన్నుగా ఉండిపోయిన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఫార్మర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నాతో పాటు ఎప్పుడు కలిసికట్టుగా ఉండి పార్టీకి అండగా ఉన్న శ్రీ హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక పైన ముఖ్యంగా హరిప్రసాద్ గారు కానీ నదిల మనోహర్ గారు కానీ ఇక్కడున్న నాయకులు రియాజ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆశయాన్ని నమ్ముకొని మేము వచ్చాం ఇక్కడికి. ఇది మా చేతనైంత ఒక చేద్దాం కృషి చేద్దాం అని వచ్చాం. అలాంటి ఒక దశాబ్దం మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు, కానీ ఒక ఆశయాన్ని నమ్ముకొని ఉన్నాం, రాష్ట్రం బాగుండాలని నమ్ముకొని వచ్చాం. సో అలాంటి పటిష్టమైన పార్టీలోకి, జనసేన పార్టీలోకి మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీ కలవకొల్న తాతాజీ గారికి, గుంటూరు నుంచి వచ్చిన శ్రీ చందు సాంబశివరావు గారికి, సోదరి రాజమండ్రి నుంచి ఎలక్షన్ సమయంలో చెప్పాను, రాజమండ్రి సభలో చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్స్ కోసం చేయను, మనస్ఫూర్తిగా కుటుంబాన్ని విడతీయటం నాకు ఇష్టం లేదు, కుటుంబాలు చాలా శుభం, సుప్రభాతం కూడా వినిపిస్తాం మీద కలిసి. ఇది ఎందుకంటే నాకు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకునేవాడిని. సో అలా 3 నెలలుగా తర్వాత, దాదాపు 100 రోజుల తర్వాత పాప నా మాట మీద మన్నించి ఆ రోజు ఎంతో సహనంతో వచ్చిన శ్రీ, ఈరోజు జాయిన్ అయిన శ్రీ ముద్రగడ క్రాంతి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీవారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు కార్పొరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ గారు, శ్రీ సంకూరి శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఇర్రి ధనలక్ష్మి గారు, శ్రీమతి ఆయిశెట్టి కనకదుర్గ గారు, శ్రీ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. జగ్గపేట మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి శ్రీ కొలగాని రాము గారు, శ్రీమతి కాశీ అనురాధ, శ్రీమతి తుమ్మల ప్రభాకర్ రావు, శ్రీమతి కాటగాని శివకుమార్ గారు, 13th వార్డ్ కౌన్సిలర్స్, అలాగే శ్రీమతి తన్నేరు నాగమణి గారు, శ్రీ సాధుపాటి రాజా గారు, శ్రీమతి పాకలపాటి సుందరమ్మ గారు, శ్రీ షేక్ సిరాజు, శ్రీమతి మూర్ సరస్వతి గారు, శ్రీ పండుల రోసాయి గారు, చైతన్య శర్మ గారికి, శ్రీ ఎస్కే ఖాదర్ భాషా గారికి, శ్రీ ఆకుల్ బాలాజీ గారికి, శ్రీ వీరయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ జక్క ధర్మరాయుడు MPTC, శ్రీ జక్క వెంకట నరసింహారావు గారు ఎక్స్ ప్రెసిడెంట్, శ్రీ గల్లా అరుణ్ కుమార్, శ్రీమతి కొండ సునీత ఎక్స్ MPTC, తోట నాంచారాయ్య గారు ఎక్స్ విద్యా కమిటీ చైర్మన్, శ్రీ కోన రామకృష్ణ గారు, శ్రీ ఎర్రబోతు రామ్మోహన్ రావు గారు, శ్రీ గల్లా ఆనంద్ కృష్ణయ్య గారు, గల్లా అంకినేయుడు, ముద్దినేని శివనాగేంద్ర ప్రసాద్, గల్లా నాయక్ జోగేశ్వరరావు గారికి, శ్రీ జొన్నలగడ్డ ఏడుకొండల గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను, నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరు నమ్మి జనసేన పార్టీలోకి వచ్చినందుకు మా బలం, మా విశ్వాసం మరింత ఇనుమడింపైంది. మా మీద విశ్వాసంతో వచ్చి, ఉదాహరణకి ఉదయ్ భాను గారు మాకు ఎంతకాలం నుంచి తెలిసినా కానీ ఒక రాజకీయాలని ఒక క్రమశిక్షణతో చేసే వ్యక్తి, మాట
తూలని వ్యక్తి, ఎంత రాజకీయాన్ని వ్యక్తిగత కాకుండా పాలసీ విధానాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపనపడే వ్యక్తి, ఖచ్చితంగా పోటీతత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వారికి మనసు ఎప్పి నాతోటి వచ్చి పనిచేయాలని ఉంది నాకు. అన్నీ ఇలాంటి సమయంలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందుకనే వారికి మీ ఆధ్వర్యంలో మీకు జిల్లా బాధ్యతలు మీ మీద పెట్టాం. అందుకే మొన్న పేపర్లో కూడా చూశాను, ఆయన జిల్లా సేనానిగా ఆయన్ని అభివర్ణించారు. ఆయన మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది మనందరం కలిసి నడుద్దాం. ఇందాక పెద్దలు కూడా వచ్చారు చాలామంది మనకి అవనగడ్డ నుంచి. సో మీ అందరికి కూడా నేను తెలియజేసుకునేది, మనందరం పంచాయతీ వ్యవస్థ కీలకం. మనకి కీలకమైన శాఖలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసారు పల్లె పండుగ కానీ, లేదంటే మనకి సభ వారో మనకి గ్రామ సభ వారోత్సవాలు కానీ అన్నీ వారం రోజులు పనిపెట్టుకుని ఇప్పుడు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇంత పారదర్శకంగా ఎక్కడికి అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకి. అలాగే మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ చేశాం అందరికీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.